పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకిల్ సాబ్గా గా మారి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు కొంతకాలం గ్యాప్ తర్వాత పవన్ నటించిన ఈ సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ను అందుకుంది ఇక వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ సినిమా పింక్కు రీమేక్గా తెరకెక్కింది ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ లాయర్ పాత్ర నటించి ఆకట్టుకున్నారు ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పనం కోషియం రీమేక్లో లో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో రానా మరో హీరోగా నటిస్తున్నారు ఈ మల్టీస్టారర్ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా ఇటీవలి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది ఇక ఈ మూవీలో పవర్ స్టార్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇప్పటికే పవన్ పైన సన్నివేశాలను మొదలుపెట్టేశారు దర్శకుడు ఈ మేరకు ఒక మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు ఇక మలయాళం ఒరిజినల్ స్టోరీని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు జరిగాయని తెలుస్తోంది కాగా ఈ సినిమాలో పవన్ సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది అలాగే రానాకు జోడిగా ఐశ్వర్య రాజేష్ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి అయితే పవన్ లాంటి స్టార్ ఉన్నారు కాబట్టి ఫ్లాష్ బ్యాక్ ని పెడతామని ఇటీవల ప్రొడ్యూసర్ నాగవంశీ వెల్లడించారు అయితే ఒకిల్స్ ఆఫ్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ప్రేక్షకుల్ని కాస్త నిరాశకు గురిచేసింది అనవసరంగా ఆ సీన్స్ పెట్టారంటూ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేస్తుండడంతో అభిమానుల మధ్య డిస్కషన్ మొదలైంది మరి ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే